విఆర్కే డైట్లో ఒక అద్భుతమైన శుభవార్త. విఆర్కే డైట్ని సుమారు 7.5 సంవత్సరాలు దగ్గరికి వస్తుంది. ఇన్నాళ్ళు ఉండేది ఒక ఎత్తు, ఇక డైట్ చేయటం అనేది అత్యంత సింప్లిఫైడ్ అయింది, ఒక యూటర్న్ తీసుకుందనే చెప్పాలి. ఎందుకలా? ఏంటి డైట్లో వచ్చిన మార్పులు ఏంటంటే, డైట్ అలాగే ఉంది. మొదటి డైట్ నేను చెప్పినప్పుడు 4 పిల్లర్స్ చెప్పాను, మీకు తెలుసు, ఫ్యాటు, నిమ్మకాయలు, నీళ్లు, మల్టీవిటమిన్ ట్యాబ్లెట్. దాని తర్వాత 2 పిల్లర్లు అడిషనల్ పిల్లర్స్ యాడ్ చేసాం, 6 పిల్లర్ డైట్ అయింది. 2 పిల్లర్లు ఏంటంటే ఒమేగా 3 D3. సో ఆల్రెడీ D3 ఉన్న వాళ్ళకి అవసరం లేదు. సో దానికి సంబంధించిన సప్లిమెంటేషన్ ఆహారం అంతా అలా వెళ్ళింది. ఇప్పుడు యూటర్ను బేసిక్ డైట్లో మార్పేం లేదు, ఆ డైట్ అంతే, ఇక అది ప్రూవ్ అయింది. ఇప్పుడు మనం పెట్టిన డైట్ ఇంకో 1000 కూడా ఇదే సరిపోతుంది, అక్షరం కూడా మార్చాల్సిన అవసరం లేదు. కొత్తగా వచ్చిన మార్పు ఏంటంటే, ఒక అద్భుతమైన అడ్వాంటేజ్, సార్ అన్నం లేకపోతే అది తింటాం సార్, ఒక్క ముద్ద అన్నం సార్, ఒక్క ముద్ద అన్నం సార్, ఇది నన్ను అడిగేది. ఒక్క ముద్ద అన్నం ఇన్నేళ్ళ నుంచి తిన్నాం, తినకపోతే అట్ట, చచ్చిపోయినా పర్లేదు సార్, అన్నం లేకపోతే కుదరదు సార్, అంతే, పోతే పోతాం సార్, అన్నం లేకుండా ఎట్ట సార్, పుట్టిందే అన్నం తింటాం సార్, ఇది గొడవ. నిజమే, కమ్మగా అన్నంలో తింటే వద్దన్నకు దాని వేలు మరింత బాధిస్తుంది. ఈ కూరలో ఒట్టి తినమంటే కొంతమందిలో ప్రాబ్లం వస్తాయి. ఇప్పుడు వాళ్ళ శుభార్త ఏంటంటే, డైట్లో తినే రైస్ వచ్చింది. డైట్లో తినే రైస్ అది నిజానికి రైస్ కాదు, కొంజాక్ అనే ఒక దుంప. చైనాలోనో కెనడాలోనో చలి ఉండే ప్రాంతాల్లో కొన్ని ఏరియాల్లో విస్తృతంగా పండుతుంది. అందులో 0 క్యాలరీస్ ఉంటాయి, ఆల్మోస్ట్ 0. అంటే 0 అంటే లిటిల్గా కాదు. ఎంత ఉంటాయంటే, ఉదాహరణకి గోధుమలు కానీ మిల్లెట్స్ కానీ, అట్లా నేను కొన్ని రకాల ధాన్యాలు ఇలా తీసుకుంటే వీటిల్లో 350 నుంచి 500 మధ్యలో క్యాలరీస్ ఉంటాయి. 100 గ్రాముల మీరు ఫుడ్ ఐటెం తీసుకుంటే, 100 గ్రాములకి దీంట్లో 100 గ్రాములు కనుక ఈ కొంజాక్ రైస్ తీసుకుంటే కేవలం 10 క్యాలరీస్ ఉంటాయి. ఎక్కడ 350 క్యాలరీస్, ఎక్కడ 10 క్యాలరీస్. అలానే దాంట్లో వాటర్ పర్సంటేజ్ బాగా ఎక్కువ, 96% వాటరే ఉంటుంది. కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. నిజానికి అది రైస్ కాదు, ఒక రకమైన దుంప. అక్కడ పండినది కాబట్టి ఆ ప్రాపర్టీలో అది కార్బో లేని వాల్యూగా ఉంటుంది. అదే మనం వేరే దేశాల్లో పండిస్తే దానికి కందలాగా ఉండే నేచర్ వచ్చేస్తుంది దానికి. సో అగైన్ అది పనికిరాదు, వేరే దేశాల్లో పండదు అది. సో ఆ దుంపను ఏం చేస్తారంటే, వీళ్ళు ఎండబెట్టి పౌడర్ చేసి దాంతో రైస్ లాగా కానీ, అంటే మనం అడిగిన షేప్కి, మిల్లెట్స్ కానీ, పాస్తాలు కానీ, ఇంకేమంటారు నూడిల్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా తయారు చేస్తారు. చాలా టేస్ట్గా ఉంటాయి, ఆల్మోస్ట్ బాలీవుడ్లో కూడా విపరీతంగా వాడుతున్నారు. మన డైట్లో అది అవసరం, ఎందుకంటే మన డైట్లో కార్బోహైడ్రేట్స్ ఉన్నా ఈ లోపం వలన ఏదో 1 నెల 2 నెలలు అయినా పర్లేదు, కానీ మనం కార్బోహైడ్రేట్ రుచులకు అలవాటు పడిన వాళ్ళు కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతున్నారు. సో ఇబ్బంది లేకుండా, నేను రైస్ ఎందుకు వద్దంటాను, దాంట్లో కార్బోహైడ్రేట్స్, గ్లూకోజ్ ఉంది కాబట్టి వద్దంటారు. గ్లూకోజ్ చపాతీ కానీ ఫర్ దట్ మ్యాటర్ కార్బోహైడ్రేట్స్ తగలగద్దు, ఏమాత్రం రాకూడదు అంటారు. కార్బోహైడ్రేట్లు తగలకుండా రైస్ టేస్ట్ వస్తే నాకు ఇబ్బంది ఏముంది? సో అలా వచ్చింది కొంజాక్ రైస్. అసలు మన అన్నం తినలేదన్న ఫీలింగ్ పోతుంది. దాంట్లో ఎటువంటి పోషక విలువలు ఉండవు, కొద్దిగా ఫైబరు, ఎక్కువ బాగా వాటర్ ఉంటుంది. దీన్ని చిన్న చిన్న పోషక విలువలు ఉంటాయి, మరీ ఎక్కువ కాదు కానీ చాలా చిన్న స్థాయిలో ఉంటాయి. దీనికి ఎటువంటి రుచి ఉండదు, దీంట్లో ఎటువంటి పోషక విలువలు కూడా పెద్దగా ఉండవు, కొద్దిగా గొప్ప చిన్నగా ఉంటాయి. వీటిని మన కొలైన క్యాన్సర్లకు సంబంధించి కూడా ట్రీట్మెంట్లో భాగంగా వాడుతున్నారు. అనేక మంది హాలీవుడ్లో కానీ బాలీవుడ్లో కానీ ఇక్కడ కానీ ఈ రైస్ని 0 క్యాలరీస్ ఉంటాయి కాబట్టి, ఆల్మోస్ట్ 0 క్యాలరీస్ కాబట్టి దాన్ని వాడుతున్నారు. ఈ రైస్లో ఉండే స్పెషాలిటీ ఏంటంటే, దీన్ని వండటం కూడా ఒక నూడిల్స్ లాగా చాలా ఇమీడియట్గా అయిపోతుంది, గింజి వార్చినట్టుగా చేసి చేయాలి. చక్కగా అది ఉంటే డైట్లో నేనేం చెప్తాను, కూరలు తినాలంటాను కదా, ఈ రైస్ కలుపుకుని తినేయచ్చు, యాజ్ ఇట్ ఈజ్, అది డైట్ లాగానే, అది సేమ్ అసలు డైట్ లాంటిదే. నిజాన్ని మేము ఒక 6 మంత్స్ నుంచి, అంటే వాళ్ళకి వాళ్ళు వచ్చారని లేదు, కొంచెం ఎక్స్పెన్సివ్ ఉండే మాట కరెక్టే, కానీ మనం లిమిటెడ్గా తీసుకుని జిహ్వ చాపల్యం లేకుండా కనుక చూసుకోవాలనుకునే వాళ్ళకి ఇది ఒక ప్రత్యామ్నాయం. అంతేగాని డైట్లో నేనేం భాగంగా చెప్పలేదు, అది మీ చాయిస్. ఇది ఒకటి రైస్ పరంగా అయితే మీకు ఇది ఒక రెవల్యూషన్ అని చెప్పచ్చు. నేను తింటున్నాను ఆల్మోస్ట్ చాలా కాలం నుంచి, ఎక్స్ట్రాడినరీగా ఉండి, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది ఇలా ఉంటే డైట్ చేయడం చాలా ఈజీ, ఇది ఒకటి. సో రైస్ లేని లోటు తీరుతుంది, అది సెల్ హెల్త్ కంపెనీ వాళ్ళు తెప్పించారు. ముఖ్యంగా క్యాన్సర్లో 6 మీల్స్ 7 మీల్స్ తినాలని చెప్తాను, ఆల్మోస్ట్ 1 కిలో మాంసం, 1 డజన్ గుడ్లాగా తినమని చెప్తాను. ఈ డయాబెటీస్, ఈ ఒబేసిటీ బ్యాచ్ అందరికీ 1 మీల్ కాబట్టి వీళ్ళకి పెద్ద ఇబ్బంది లేదు, కానీ వీళ్ళు ఏం చేయొచ్చు అంటే, చక్కగా 12 గుడ్లు తినాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి, లేదా అంత మాంసం అనే డిఫరెంట్ రకాలు ఉన్నా ఎంత రుచి ఉన్నా ఒట్టి తినాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి, అది స్మూత్గా పంపి ఒక ఇరిస్టిమెంట్గా దాన్ని వాడుకోండి. ఒక 100 గ్రాములు దాటకుండా, ఒక 50 గ్రాములు 100 గ్రాములు తీసుకుని
మీరు తినే ఆహారాన్ని అంటే ఐ మీన్ ఆ మొక్కల్లాంటి వాటిని లేదా కోడిగుడ్లు లాంటి లేదా ఆ తోటకూర కూర లేదా ఒట్టి కూరల్ని చాలా స్మూత్గా లోపలికి పంపడం, టేస్టీగా లోపలికి పంపడం కోసం మాత్రమే దాన్ని ఉపయోగించుకోండి. అంత తప్ప మీరు కుంభాల కుంభాల అన్నాలు తింటానికి అది అందులో క్యాలరీ లేకపోయినప్పుడు దానికోసం నేను ఇవ్వట్లేదు. ఊరికనే ఒట్టి చెత్తతో కడుపున ఉండటం నేను సమర్థించను. సో రుచి కోసం కావాలనుకునే వాళ్ళు ఇది ఒక ఫుడ్ చాయిస్గా మీరు వాడుకోవచ్చు. సో ఇక లోటు తీరిపోతుంది. పులిహోర చేసుకోవచ్చు, ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు, చికెన్ ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు. రియల్గానే ఉంటుంది. అది ఎవరైనా పెట్టినా కూడా ఇది కాదు అని నమ్మరు, బాస్మతిలో ఒక రకమేమో అనుకుంటారు. సో అంత బాగుంది. సో రైస్ సంబంధించి డైట్ కంఫర్టబుల్గా చేయడానికి ఇది ఒక రెవల్యూషన్. రెండవ సెకండ్ బిగ్గెస్ట్ రెవల్యూషన్ ఏంటంటే డైట్లో చపాతీలు వచ్చినాయి. ఎస్, చపాతి అంటే మీరు మళ్ళీ గోధుమ పిండి వేసుకుని వాటి ఊహించుకోమాకండి. మేము యాక్చువల్గా ఒక సంవత్సరం నుంచి దీని మీద చాలా పరిశోధనలు చేస్తున్నాం. ఎందుకంటే మనిషి రుచిగా తినడం కోసం పుట్టాడు. డైట్ కొన్ని ఉండే పరిమితుల కారణంగా ఇది అందరికీ రీచ్ కాని పరిస్థితి ఉంది కాబట్టి మన డైట్ని మనమే కాపాడుకోవాలి కాబట్టి దీనికి సంబంధించి రీసెర్చ్ అంతా మనమే చేయాలి. సో అలా మేము DRDOతో టైఅప్ అయిన ఒక సంస్థతో కలిపి ఒక సంవత్సరం నుంచి చాలా ప్రయోగాలు చేసాం. దాని భాగంగా చాలా వచ్చి ఫెయిల్ అయ్యి టేస్ట్ నచ్చక వెళ్ళిపోయినాయి. స్మూత్గా ఉండే విధంగా చేయాలి, క్యాలరీస్ ఉండకూడదు, జీరో, ఐ మీన్ ఆల్మోస్ట్ మన అలౌడ్ లిమిట్ ఒక 10% కార్బ్ ఎలాగో ఉంటుంది వెజిటబుల్ ద్వారా వెళ్ళేది, దాన్ని లిమిట్ చేసి ఒక 2-3% అలా తీసుకురాగలిగేటట్టు చేయాలనే ప్రయత్నాల్లో దాదాపు 1 ఇయర్ నుంచి ట్రై చేసిన తర్వాత చివరికి ఒక అద్భుతం ఏదో వచ్చింది, డైట్ చపాతి. ఇది దీన్ని తయారు చేయడానికి వాడేది ఏంటంటే మన ఎండు కొబ్బరి, కురిడీకేసే కొబ్బరి, అలానే సీలిం హస్క్. సీలిం హస్క్ అని తెలుసు కదా, వరల్డ్లో మోస్ట్ ఫైబర్ ఉండే సీలిం హస్క్, అలానే వాల్నట్టు, బాదం, పిస్తా, గుమ్మడి గింజలు, పొత్తురుడి గింజలు, వీటితో ఒక కాంబినేషన్ చేసిన ఒక ఫార్ములా. ఆ ఫార్ములాతో చేసిన రొట్టెలు మనకి 7 రోజుల నుంచి 10 రోజుల పాటు నిల్వ ఉంటాయి. అది ఫ్రిడ్జ్లో పెట్టుకుని చేసినప్పుడు ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత మనకి నెయ్యి వేసి మనం కాల్చుకుంటే అచ్చం చపాతీలాగా ఉంటాయి. చపాతీ లవర్స్ అందరికీ కూడా ఇంచుమించు 80-90% మనం గోధుమ పిండి చపాతీ తిన్న ఫ్లేవర్ వస్తుంది. ఇది DRDOతో టైఅప్ అయిన కంపెనీ వాళ్ళు చేసింది కాబట్టి మన డైరెక్ట్ ఆ టెక్నాలజీలో అది కొంతకాలం నిల్వ ఉండే ప్రాసెస్ కూడా చేశారు. ఇంకొక ప్రాసెస్లో అదే రొట్టెని కొన్ని సంవత్సరాల పాటు నిల్వ ఉండేట్టుగా కూడా వాళ్ళు తయారు చేశారు. రోజుకి ఒక 2, ఇది కూడా క్యాలరీస్ ఉండవు, మనం రోజుకి ఒక 2 రొట్టెలాగా తీసుకుంటే దాంతో ఇంత ఎక్కువ కూర పంపించగలగటం, ఒట్టి ముక్కలు తినే బదులు ఎక్కువ కూర పంపించగలగటం, అలానే ఇంకా పాస్తా లాంటివి కానీ ఇంకా నూడిల్స్ కానీ ఇవి వచ్చినాయి కానీ. సో ఎక్కువ మంది ఇష్టపడేది రైసు చపాతి కాబట్టి మెయిన్ ఇది కాన్సన్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇంకా బ్రెడ్ లాగా కూడా తక్కువ క్యాలరీతో ఉండే విధంగా అది కూడా వచ్చింది. సో ఇదంతా క్యాన్సర్ పేషెంట్లు వాళ్ళ కోసం చేసాం, ఎందుకంటే బోర్ కొట్టి బయటకు వచ్చేసిన అవసరం లేకుండా మన డైట్ని మనం కాపాడే విధిలో భాగంగా చేసింది. ఫుడ్ సంబంధించి రైస్ కానీ రోటీలాగా కానీ ఇలా నూడిల్స్లాగా కానీ ఇదంతా ఒక పెద్ద రెవల్యూషన్ అని చెప్పచ్చు మనం. సో ఇప్పుడు డైట్ని టేస్టీగా తినడానికి ఒక 1 వారం రోజుల నుంచి కూడా ఇక్కడ అందుబాటులోకి వచ్చింది ఇది. అంటే యాక్చువల్గా 6 నెలల నుంచి మేము చాలామంది మేము చేసి అన్నీ చూసుకుని మొత్తం రిపోర్ట్లు సర్టిఫికేట్స్ అన్నీ తీసుకుని భారతదేశంలో ఉండే అన్ని ప్రముఖ ల్యాబ్ల నుంచి దాని సర్టిఫికేషన్స్ తీసుకుని DRDO నుంచి కూడా ఆ స్టాంపుతోనే తీసుకుంటున్నాం. సో ఈజీ, సో డైట్ ఈజీగా చేయటం మంచిదే కదా. అలానే డైట్లో వచ్చిన ఇంకొక రెవల్యూషన్ ఏంటంటే ఇన్నాళ్ళు కొబ్బరి నూనె అంటే చాలామందికి పడదు, చాలామంది అనగానే కొంతమంది ఇలా కొబ్బరి నూనె అనగానే చచ్చిపోయింది కానీ ఆ కొబ్బరి నూనె ఎవరితో అవుతారు అంటారు. అఫ్కోర్స్ నేను కూడా అదే వ్యాప్తి, నేను మీ పెరుగు మీద మేకడ ఫ్యాన్స్, నేను కొబ్బరి నూనె బ్యాచ్ కాదు. సో అది మీకు చెప్పాను ఆల్రెడీ నాకు వీడియోలో కూడా. సో ఈ కొబ్బరి నూనె కానీ అద్భుతమైంది. సో దానికి ఏం చేశామంటే దానికి కూడా ఆల్మోస్ట్ 1.5 ఇయర్ పైన అనేక విఫల ప్రయోగాల తర్వాత కోకోనట్ ఆయిల్ ఎవాపరేట్ చేసి కొబ్బరి నూనె తాగితే ఏదైతే వెగుటు అనిపిస్తుందో ఆయిల్ మనకి రావటం అనే వెగుటు ఆ ఫీల్ పోతుంది. అది ఒక రకంగా చెప్పాలంటే ఒక మిల్క్ పౌడర్ లాగా ఉండే టేస్ట్ వచ్చింది. ఆ ప్రాపర్టీస్ అన్నీ 95% సేమ్, అదే 90-95% సేమ్ కొబ్బరి నూనెలో ఏం ప్రాపర్టీస్ ఉన్నాయో అందులో ఏ ప్రాపర్టీస్ పోకుండా దీనికోసం చాలా రీసెర్చ్ చేయాల్సి వచ్చింది. దేశంలో అనేక దీంట్లో విదేశాల్లో కూడా దీని మీద రీసెర్చ్ చేయించాం, చేయించి చివరికి సక్సెస్ అయ్యాం ప్రాజెక్ట్లో. అది కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంటే కొబ్బరి నూనె పడదామనుకున్నాళ్ళు ఇప్పుడు 10 గ్రాముల కొబ్బరి నూనె కనుక చెప్తే దాని ప్లేస్లో 10 గ్రాముల పౌడర్ తీసేసుకోవచ్చు. ఆ స్పూన్లో ఉంటుంది కదా, 10 గ్రాములు తీసుకుంటే అస్టే సరిపోతుంది, అంటే సింప్లిఫై అయిపోతుంది. నిజానికి వెయిట్ లాస్కి ఇప్పుడు డైట్ చేస్తాను అనుకోండి, ఫస్ట్ 10 రోజులు మీరు 90 కిలోలు 100 కిలోలు ఉంటే ఫస్ట్ 10 రోజులు 100 గ్రాములు ఇస్తాం, 10 సార్లు తవ్వుతారు. తర్వాత వెయిట్ లాస్ లేదా డయాబెటీస్కి వచ్చేటప్పటికి 10 రోజుల తర్వాత నుంచి డైట్లో ఎలాగో 40 గ్రామ్సే ఇస్తాం, 40 గ్రామ్స్ 50 గ్రామ్స్ ఎక్కువ వేసుకుంటూ ఇచ్చేది. సో 4 టైమ్స్ పౌడర్ తీసేసుకున్నా సరిపోతుంది. ఇలా కోకోనట్ పౌడర్ లాగా రెవల్యూషన్ లాగా వచ్చింది. అలానే కొంతమంది నేను ఉప్పు వేసుకోకుండా నిమ్మకాయ తీసుకోవాలని చెప్తాను. ఈ నిమ్మకాయ కూడా మాకు ఇబ్బంది అండి,
అది ఏదన్నా ఆ నీళ్ళు ఒట్టి తాగాలంటే చాలా ఎంబ్రాసింగ్ ఉంది, అదంతా నాలుగు అంత ఇది అవుతుంది, పళ్ళు అంతా ఇలా ఫీలింగ్ అవుతుంది నెలకి. అది ఒకవేళ లేకపోతే కంఫర్టబుల్గా సి విటమిన్ ట్యాబ్లెట్లు రెండు వేసుకోవచ్చు, ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి. అది సిబిటనాడ్ అని ఒక ఫార్మాలో, ఇదేంటంటే డైట్ సింప్లిఫై అవ్వడానికి అలా వచ్చేసింది. కొబ్బరి నూనె మారిపోయింది, డైట్లో తినడానికి ఫుడ్ రెడీగా ఉంది, చక్కగా ఇవి వచ్చేసినాయి కాబట్టి డైట్ చేయటం మరింత సింపుల్. అలానే నిమ్మకాయలు తాగే ప్రసక్తి కూడా లేకుండా పోయింది. అంటే నిమ్మకాయ మంచిది, నేనైతే నిమ్మకాయ ప్రిఫర్ చేస్తాను, ఎవరికి చెప్పను. మాకు పడదనుకునేవాళ్ళు, అల్సర్స్ అనుకునేవాళ్ళు, లేదా ఆ నిమ్మకాయలు మా వల్ల కాదనుకునే వాళ్ళకి మాత్రం ఇలాంటి మార్పులతో చేస్తే చాలా సింపుల్గా తగ్గుతుంది. గతంలో లాగా టైప్ క్యాన్సర్ డైట్లోనూ ఎక్కువ నెంబర్ ఆఫ్ మీల్స్ చేసేవాళ్ళు ఇప్పుడు ప్రశాంతంగా హాయిగా తింటున్నారు. ఫీడ్బ్యాక్ కూడా మాకు చాలా అద్భుతంగా ఉంది. అంటే ముందు నాకు ఎక్కువ తినాలి, వెయిట్ గెయిన్ అవ్వాలి, మేము తినలేకపోతాం అనే వాళ్ళకి ఖచ్చితంగా ఇది వరంలాగా మారింది. ఇప్పుడు డైట్ చాలా మారింది. సో ఇదంతా అంటే ఇప్పుడు తక్కువ పరిమితులు అందుబాటులో ఉన్నప్పటికీ దీన్ని విస్తృతంగా తీసుకెళ్ళి మన డైట్ని మనమే కాపాడుకోవాలి. సో ఈ డైట్కి సంబంధించి సో వచ్చిన రెవల్యూషనరీ మార్పులు ఒక రకం చెప్పాలంటే ఇప్పుడు చాలా సింపుల్, ఎవరైనా చేసేయగలిగేంత ఇది వచ్చింది. దీన్ని ప్రపంచానికి రీచ్ చేసే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నాం. ప్రతి చోట అందరికి అందుబాటులో ఉండే విధంగా అన్నీ కూడా ఒక ఈ ప్రోటోకాల్ అంతా ఆల్రెడీ సక్సెస్ఫుల్. మీకు తెలుసు రామకృష్ణ ఆలయానికి వచ్చిన తర్వాత ఒకప్పుడు డయాబెటీస్, ఒబేసిటీ, థైరాయిడ్ లాంటివి మాత్రం వెళ్ళింది, ఇవాళ క్యాన్సర్లు, డయాలసిస్ కేసెస్, అలానే అన్ని ఆటోమన్ డిసీజెస్, రొమటైడ్ ఆర్థరైటిస్ కానీ, ఎస్ఎల్ఎల్ కానీ, మయోసైటిస్ కానీ, జాగ్రన్ సిండ్రోమ్ కానీ, స్కెలోడర్మా కానీ, ఇలాంటి క్రానిక్ మొండి వ్యాధులు, సూర్యాసిస్సులు, ఎగ్జిమాలు, అలానే ఏదైనా సరే కిడ్నీ ఫెయిల్యూర్ కేసులు, లివర్ ఫెయిల్యూర్ కేసెస్ దగ్గర నుంచి ఇవాళ ఏదైనా న్యూట్రిషన్తో తగ్గదు, సాధ్యపడదు అనేది లేకుండా ఫ్యాట్ లెవెల్ తగ్గటం, అవలేలగా ఫైబ్రాయిడ్ సిస్టులు కరిగిపోవటం, పిల్లలు లేని వాళ్ళకి ఇన్ఫెర్టిలిటీ ఎంత సక్సెస్ రేట్ ఉందో మీకు తెలుసు, 100%. సో ఇలా ఇన్ని రకాల అద్భుతాలతో దూసుకెళ్తున్నప్పుడు ఇది చేసే రీచ్ ప్రజలకు మరింత చేరువయ్యే దిశగా తీసుకెళ్తాం. దీన్ని చాలా శుభార్తలు తొందరలో నేను టైం వచ్చినప్పుడు చెప్తాను. దీన్ని మొత్తం ఖచ్చితంగా చెప్తున్నాను. ఎవరిని నూకొని కారణాలు తీసుకెళ్ళి ఈ మన సర్వీసెస్ని రాష్ట్రంలో ఉండేవాళ్ళకి, దేశంలో ఉండేవాళ్ళకి కూడా అందరికీ అందించుతున్నాం. ఆ ప్రణాళికలన్నీ కూడా ఉన్నాయి. సో విఆర్కే డేటు ఇక మేము చేయటం ఇబ్బంది అనే ప్రసక్తి ఎవరి నుంచి రావడానికి వీల్లేదు. సో మీకు కావాల్సిన అన్నీ ఉన్నాయి, చాలా సింపుల్గా ఉంది. జస్ట్ ఎంజాయ్. మీ ఫలితాలు మీరు తగ్గాలనుకుంటున్నారా, హ్యాపీగా షుగర్ పోగొట్టుకోవాలనుకుంటున్నారా, అబ్బో తిన ఆనందం లేదు, అబ్బో చపాతీ లేదు, నా వల్ల కాదు, ఇట్టని కబుర్లు స్వస్తి చెప్పండి. సో ఎంజాయ్ చేయండి, ఈసారి మరింత ఎంజాయ్ చేస్తే విఆర్కే డేట్ చేయండి. ఇంతకుముందు మీరు చెప్పిన కంప్లైంట్లన్నింటినీ కూడా చాలా వరకు వెళ్ళిపోయినాయి. సో హ్యాపీగా చేయండి, కమ్మగా తింట, హ్యాపీగా రుచిని ఎంజాయ్ చేస్తే ఆరోగ్యాన్ని బాగా మెరుగుపరచుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.